హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్సుమాంజలి. నా పేరు రత్న, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న మరి ఒక ఆసన పవనముక్తాసన. చాలామంది ఎన్ని మందులు వాడుతున్నా దానికి సంబంధించి ఏమైనా రెమెడీస్, జీరా వాటర్ తాగుతున్నా, ధనియాల వాటర్ తాగుతున్నా, ఏమి వాటర్ తాగుతున్నా గ్యాస్ తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ పవనముక్తాసన అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఒకరోజు కాదు, ఒక 5-6 రోజులు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు గ్యాస్ అనేది నిదానంగా రిలీజ్ అవుతుంది. గ్యాస్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకు ఆ ఫీల్ కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆసన చేసేటప్పుడు గ్యాస్ తగ్గటంతో పాటు మనకి పొట్ట కూడా తగ్గుతుంది. చూడండి, మనం ఏ ఆసన చేసినా ఖచ్చితంగా 1 అవర్ యోగా చేశారంటే పొట్ట మీద ప్రెజర్ అనేది చాలా బాగా వస్తుంది. అలా ప్రెజర్ వచ్చిందంటే పొట్ట తగ్గుతుంది. అదేవిధంగా పొట్టకు సంబంధించి కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. కానీ పర్టికులర్గా మనకి బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఆసన పవనముక్తాసన, గ్యాస్ తగ్గటానికి. దీన్ని అందరూ చేయవచ్చు అనుకుంటారు, కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి, బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే గనక వాళ్ళ యొక్క గురు ఆధ్వర్యంలో, ఎవరైతే యోగా గురువు ఉంటారో ఆ గురు ఆధ్వర్యంలో చేయటం చాలా మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగా చేయవచ్చు అన్నమాట. దీన్ని చేస్తూ ఉంటే చాలామంది కూడా నాకు చెప్పారండి, గ్యాస్ అనేది రిలీఫ్ వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఉన్నామని. మరి ఆ పవనముక్తాసన ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మ్యాట్ మీద ముందుగా సుపైన్ పోస్చర్లో రిలాక్స్ అవ్వాలి. జస్ట్ ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయిన తర్వాత ఇలా ప్రశాంతాసనంలో సుపైన్లో రిలాక్స్ అవ్వండి. తర్వాత మీ రెండు కాళ్ళని కూడా ఇలా మడవండి. సో మడిచినప్పుడు దగ్గరికి తీసుకోండి, ఈ హీల్ అనేది కొంచెం హిప్ దగ్గరకు వచ్చేలాగా తీసుకోండి. రెండు చేతులతో కూడా మీ కాళ్ళని కొంచెం పైకి లేపి చేతులని లాక్ చేసి గట్టిగా కాళ్ళని పట్టుకుని, ఇప్పుడు ఈ పట్టుకున్న కాళ్ళని ముందుకు ఒత్తుతూ, అంటే పొట్ట మీద ఒత్తిడి కలిగిస్తూ నిదానంగా మీ తలని కూడా కంప్లీట్గా పైకి ఇలా లిఫ్ట్ చేయండి. ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ టచ్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ లేని వాళ్ళకి ఈ విధంగా ఉంటారు. సో మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా నెక్ని లేపటం వల్ల వాళ్ళకి ఇంకొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి వాళ్ళైతే ఇలా డౌన్ చేసి జస్ట్ టైట్గా వాళ్ళ యొక్క థైస్ని గట్టిగా హగ్ చేసుకుని పొట్టకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇబ్బంది లేని వాళ్ళు నిదానంగా తలని ఎత్తి ఇలా చేయాలి. ఇక్కడ శ్వాసను గమనిస్తూ ఉండాలి 20 సెకండ్ల పాటు. 20 సెకండ్ల తర్వాత నిదానంగా హెడ్ డౌన్ చేయాలి. తర్వాత రెండు కాళ్ళని కూడా ఫోల్డ్ చేసి కంప్లీట్గా స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేయాలి. ఇలా చేయటం ద్వారా కంప్లీట్గా గ్యాస్ అనేది రిలీవ్ అవుతుంది. మనం ఒక్కసారి మాత్రమే అర్థం అవటం కోసం చేసాం, కానీ మీరు ప్రతిరోజు 3 నిమిషాలు, అంటే ఒక్కొక్క ఆసన పొజిషన్లో 1 నిమిషం హోల్డ్ చేయగలిగితే మీకు చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అయితే ఇది గ్యాస్ తగ్గటంతో పాటు ఎవరికైతే డయాబెటీస్ సమస్యలు ఉంటాయో వాళ్ళకి కూడా పవనముక్తాసన చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పొట్ట మీద కాళ్ళని రెండు కూడా ఒత్తిడి కలిగిస్తున్నాం కాబట్టి మనకి సైడ్స్ ఉన్నటువంటి ప్యాంక్రియాసిస్ గ్లాండ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. ప్యాంక్రియాసిస్ గ్లాండ్స్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే డయాబెటీస్ ఇన్సులిన్ ఎక్కువ కాదు తక్కువ కూడా ఉత్పత్తి చేయటం అనేది ఉండదు కాబట్టి మనకి డయాబెటీస్ రాకుండా అయినా ఉంటుంది, ఒకవేళ వచ్చినా కూడా అది కంట్రోల్లో ఉంటుంది. గ్యాస్ తగ్గటానికి 1 ఆసన పవనముక్తాసన. చూసారు కదండి, చాలా సింపుల్ అంటే సింపుల్ ఆసన. ఓకే అండి, ఉంటాను, నమస్తే. Please subscribe to NHealth. Hello viewers, please subscribe to NHealth. Hello andi, nenu mee Venkat, please subscribe to NHealth. Hi, nenu mee Shweta Varma, please like, share and subscribe to NHealth. Hi everyone, I'm Spanna Palli, please subscribe to NHealth. Thank you.